హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అటు మండలి సమావేశాలని గమనిస్తే ఒక అంటే కామన్గా ఒకటి కనిపిస్తుంది, అదే జగన్ నామస్మరణ. ఏ నేత మైక్ అందుకున్నా కూడా జగన్ను విమర్శించకుండా, జగన్ను బూదులు తిట్టకుండా సభ సమావేశాలు సాగట్లేదు. అది బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచైనా కావచ్చు, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడేదానికి సంబంధించిన అంశమైనా కావచ్చు, జగన్ ప్రస్తావన ప్రమేయం లేకుండా ఏ ఒక్క సభ్యుడు కూడా మాట్లాడిన పాపన పోలే. విష్ణుకుమార్ రాజు అయితే ఏకంగా లోఫరు డాఫరు అనుకుంటూ తిట్టడం తిట్లు లంఘించుకున్నాడు అనమాట. ఇక రఘురామకృష్ణరాజు అయితే గతంలో తనను ఎట్లా ఇబ్బంది పెట్టారో చెప్తూ కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. దీంతోపాటు ఇక చంద్రబాబు గారికి సంగతి తెలిసిందే కదా, మాటకు ముందో జగన్, మాట తర్వాత ఒక జగన్, సైకోపాలన అట్లాంటోడు సభల్లో ఉండదు, అసలు రాజకీయాల్లో ఉండొద్దు, ఇట్లాంటి రాజకీయాలకి పనికిరాదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దారి కూడా తెలిసిందే కదా. సో ఇట్లా 164 మంది సభ్యులు, మండలిలో మిగతా సభ్యులు కూడా అందరూ కూడా జగన్ నామ స్మరణ లేకుండా ఈ సమావేశాలను ముగించేలాలే అయితే కనిపించట్లే. మీరు మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా తీసి చూస్తే కొన్ని వేల సార్లు జగన్ 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 అని పలుకుతా వస్తున్నారన్నమాట. అంటే ఎంత ఫోబియా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మన ఆయన సోదరి షర్మిల అన్నది కదా సైతాన్ల నాయకుడు అని. సో ఇప్పుడు వీళ్ళకందరికి కూడా ఆయన సైతాన్లాగా కనిపిస్తున్నాడు అనమాట. కళలో కూడా భయపెడుతున్నట్టుంది పరిస్థితి చూస్తూ ఉంటే. మరి ఇది అంటే ఇప్పటికీ 6 నెలలు పూర్తయింది, సరే ఓటన్ అకౌంట్ బడ్జెటా ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెటా అన్న తర్వాత కానీ అప్పుల సంగతి నుంచి మొదలు పెడితే సూపర్ 6 హామీ లేఖనామం పెట్టే వరకు, అమరావతి కేటాయింపుల వరకు అన్నీ కూడా కూలంకషంగా చర్చించరు, బాగానే ఉంది. కనీసం ఇప్పటి నుంచి అయినా, ఎందుకంటే రోడ్ల మీద జనాలు కుక్కలందీటి నడు తిడతా ఉన్నారు, దగ్గరికి వెళ్తే ఊసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు, అంతలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే కూడు గూడు గుడ్డ ఇవి మూడు దూరమై కనీసం 3 పూటల తిండికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఉప్పరలు సగరలు తర్వాత మేస్త్రి పని చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఇసుక దొరకక చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. 3 పూటల నోట్లోకి అన్న వేలు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నమాట. కనీసం ఈ సమావేశాల తర్వాతనైనా ఆ కేటాయింపులు ఎట్లా తీసుకొస్తారో, ఎట్లాగూ మద్యంతో పిండుతూ ఉన్నారు కదా డబ్బులు, కనీసం వాటినని అడ్జస్ట్ చేసి ఆ సూపర్ 6 హామీల ద్వారా ఎంతో కొంత మేలు చేసేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప, ఇక పోయినంత దూరం అంటే రాబోయే 5 ఏళ్ల పాటు జగన్ను తిట్టుకుంటూ సమావేశాలు నడిపిస్తాం, పరిపాలన కూడా అలాగే కొనసాగిస్తామంటే జనం సహించరు. ఎందుకంటే జగన్ కోసం రాష్ట్రం లేదు, రాష్ట్రాన్ని పాలించేందుకు మీరున్నారు. ఈ లాజిక్ మర్చిపోయి ఇక ఎంతసేపు ఆయన్నే తిడతా పబ్బం గడుపుకుంటాం, అమరావతిని మాత్రమే అడకెక్కిస్తామంటే కుదరని పని. సో ఇచ్చిన హామీలు కొంత కాకపోయినా కొంత, ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి ఏడాది ఒకసారి అంటే ప్రభుత్వం మారిన తర్వాత మొదటి ఏడాది అంతా కూడా కొంత హనీమూన్ పీరియడ్ కావచ్చు, రకరకాల అంటే పాలసీలు చేంజ్ చేసుకోవడం ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉండే తరుణంలో ప్రజలు కూడా ఓపిక పడతారు. కానీ పోయినంత కాలం ఇదే శాపనార్థాలు తిట్లతో సభను నడిపిస్తామంటే, సంక్షేమాన్ని ఎండబెడతామంటే ఎవరు సహించరు. సో కనీసం ఇప్పటికైనా ఆ దిశగా కూటమి నేతలకు ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.